వివాహమైన మహిళలు వారి పుట్టింటికి వెళ్లే సమయం వస్తే చాలు ఎగిరి గంతేస్తూ ఉంటారు. మెట్టింట్లో ఎన్ని సిరి సంపదలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు ఉన్నా పుట్టింటికి వెళ్లడమే వారికి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. మహిళలకు అనురాగం, ఆప్యాయతలు అనేవి ఎక్కువ పుట్టింట్లో దొరుకుతాయి. తమను కని పెంచి పెద్ద చేసిన తమ పుట్టింటి వారిని కలిసే అవకాశం వచ్చినప్పుడు చాలా ఉత్సాహం చూపిస్తారు. అలాగే మెట్టినింటికి తిరిగి వెళ్లే సమయంలో వారి కుటుంబీకులు కూడా బట్టలు, సామాగ్రి, కొన్ని బహుమతులు పుట్టింటి నుంచి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అయితే పెళ్లైన స్త్రీలు కొన్ని వస్తువులను తమతో పాటు మెట్టినింటికి అస్సలు తీసుకువెళ్లకూడదు. అత్తారింటికి అలా తీసుకెళితే అశుభం. అలాంటి వస్తువులు ఏమిటి, ఎందుకు తీసుకువెళ్లకూడదు తెలుసుకుందాం. పెళ్లైన మహిళలు పుల్లటి మరియు చేదు వస్తువులను పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు. పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వల్ల పుట్టింటికి మెట్టినింటికి ఇరువురికి మధ్య సమస్యలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. అలాగే చేదు వస్తువులు తెచ్చుకోవడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అలాగే వివాహమైన మహిళలు పుట్టింటి నుండి చీపు రస్సలు తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకుంటే పుట్టింటి లక్ష్మిని నీతో పాటు మెట్టింటికి తీసుకువెళ్తున్నట్టు. ఒకవేళ ఈ వస్తువులను తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంత డబ్బులు పుట్టింటి వారికి ఇచ్చి తెచ్చుకోవాలి. అలాగే నల్లగా ఉన్నటువంటి వస్తువులను కానీ వస్త్రాలను కానీ మహిళలు తెచ్చుకోకూడదు. అలాగే పూజ సామాగ్రికి సంబంధించిన ఏ వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. అలాగే ఇనుముతో చేయబడిన వస్తువులను కూడా తెచ్చుకోకూడదు. పెళ్లైన మహిళలు ఇప్పుడు చెప్తున్న ఏ వస్తువులని కూడా అత్తింటికి తీసుకెళ్లకూడదు.